Sí, no, sí, no. నా పేరు బెక్కెం వేణుగోపాల్ అండి, నిర్మాత. అంటే ఆయన గురించి నా లైఫ్లో నాకు ఊహ తెలిసిన దగ్గరికి వెళ్ళి ఆయన నా హీరో. ఆయన సినిమాలు చూస్తూ ఆయన సినిమాలు మాత్రమే చూసేవాడిని. మా అమ్మ ఎప్పుడూ చెప్తుండే కృష్ణగారి సినిమా వచ్చిందే తీసుకెళ్ళలేదు చిన్నప్పుడు తీసుకెళ్ళామనేది అని ఎక్కువ అల్లరి చేసేవని చెప్పేది. నా 8th క్లాస్లో ఉన్నప్పుడు పద్మాల స్టూడియోకి మా మేనత్త వాళ్ళందరూ అక్కడ పనులు చేసుకుంటుండే వాళ్ళు. ఆమె ఊరు వచ్చినప్పుడు కృష్ణగారి షూటింగ్ అంటే నేను 8th క్లాస్ అప్పుడు హాలిడేస్లో రావడం జరిగింది సింహాసనం షూటింగ్ అప్పుడు. ఆ షూటింగ్ ఇంకా ప్రతి సంవత్సరం హాలిడేస్లో వచ్చి షూటింగ్లు చూసుకుంటూ పద్మాల స్టూడియోలోనే ఉంటూ అలా పెరిగినవన్నీ ఆయన ఇన్స్పిరేషన్ తోటే 90s చదువులు అయిపోయిన తర్వాత వచ్చి ఫిలిం నగర్లో సెటిల్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి సినిమానే అంటే నాకు నేను సినిమాలో ఉన్నాను, నిర్మాతను అయ్యాను, ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాను, నిర్మాతను అయ్యాను, నేను సినిమాలు తీస్తున్నాను అని అంటే నాకు ఇన్స్పిరేషన్ నాకు నా హీరో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయనతోటి నేను నిర్మాతను అయిన తర్వాత నా 2nd సినిమాలో ఆయన ఒక స్పెషల్ రోల్ పోషించారు. అది ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు నా లైఫ్లో నేను సాధించిన గ్రేట్ అచీవ్మెంట్ లాగా ఓ మెమరీ లాగా ఉంటుంది. ఎన్నో లైఫ్లో నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఆయనతోటి. ఆయన చూస్తూ నా లైఫ్లో సగ భాగం అయ్యాడు. ఈరోజు కృష్ణ గారు చనిపోయారు, లేరు అంటే నమ్మలేని పరిస్థితి. కాబట్టి ఆయన్ని ఎప్పుడు నా హీరోని ఎప్పుడు ఉన్నంతవరకు ఆ హీరో ఉంటాడు. సూపర్ స్టార్ కృష్ణ గారు అందరి హృదయాలలో దోచుకున్న అందరి హృదయాలని గెలుచుకున్నాడు. అలాగే ఆయన మానవతామూర్తిగా మంచి మనిషిగా ఆయన గురించి ఎన్నో కథలుగా ఎంతోమంది నిర్మాతలు ఎంతోమంది డైరెక్టర్లు చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఆయన మా హీరోయిజం ఇలాంటిది ఎంటర్టైన్మెంటే కాకుండా మాకెంతో ఒక మంచి వ్యక్తిగా ఎలా ఉండాలన్నది ఎంతోమందికి స్ఫూర్తి నేర్పించారు. ఆయన అభిమాని అయినందుకు